గౌరవనీయులు, పెద్దలు, భువనగిరి మాజీ శాసనసభ్యులు, నిజానికి మాజీ శాసనసభ్యుడు అనాలంటే బాధ అవుతుంది. పైలశేఖర్ రెడ్డి లాంటి మంచి నాయకుడిని మరి ఎందుకు కోల్పోయినారో నాకు తెలియదు, కానీ మాజీ శాసనసభ్యులు సోదరులు పైలశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు, పెద్దలు, నల్లగొండ జిల్లాను గత 9.5 సంవత్సరాలుగా అభివృద్ధి బాటలో బ్రహ్మాండంగా తన నాయకత్వంలో మరి ఆనాడు మంత్రిగా జిల్లాలోని 12 నియోజకవర్గాలను సమన్వయం చేసి బ్రహ్మాండంగా ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోయిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదీశ్వరరెడ్డి గారికి, గౌరవనీయులు, మన భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ అధ్యక్షుడు సోదరుడు ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి మొన్ననే మీ అందరి ఆశీస్సులతో పోటీ చేసిన పెద్దలు అన్న క్యామ మల్లేష్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు భిక్షమయ్య గౌడ్ గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు అన్న బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు చింతల వెంకటేశ్వర రెడ్డి గారు, డాక్టర్ అమరేందర్ గౌడ్ గారు, అదేవిధంగా దయాకర్ రెడ్డి గారు, మాడుగుల ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న మా తమ్ముడు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, తుంగబాలు గారు, అదేవిధంగా ఆకుల ప్రభాకర్ గారు, నరేందర్ రెడ్డి గారు, వెంకట కిషన్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న నాయకులందరికీ పేరు పేరున నేను ఎవరెవరి పేర్లు మిస్ అయినో వాళ్ళ మనసులనే తిట్టుకొని బయటకు తిట్టకుని తిన. ఈరోజు మరి కార్యక్రమంలో మన పెళ్లి కొడుకు మీ అందరి ఆశీస్సులతో కాబోయే గ్రాడ్యుయేట్ శాసన మండలి సభ్యుడు మీ అందరి ఆశీస్సులతో తమ్ముడు ఏనుగు రాకేష్ రెడ్డి గారికి, భువనగిరి శాసనసభ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ, సోదరులందరికీ, సోదరి మనలు ఎవరు కనబడతలేరు, సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఇలా ఓటున్న వాళ్ళు ఒకసారి చేయి లాగబెట్టండి చూద్దాం. నా కోసం లాగబెడుతున్నా, నిజంగా ఓట్లున్నాయా? వేదిక మీద ఉన్న వాళ్ళు ఓట్లున్నాయా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కూర్చో. ముందుగా మిత్రులందరికీ నమస్కారం. ఒక్క భువనగిరి శాసనసభ నియోజకవర్గ పరిధిలోనే దాదాపు 13,000 పైచీలకు గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదు చేసుకుని ఉన్నారు. నేను మీ అందరితో ప్రార్థన, ఇక్కడ హాల్లోనేమో దాదాపు 1,500-2,000 మంది ఉన్నారు, కానీ మరి మొత్తం శాసనసభ నియోజకవర్గ పరిధిలో 13,000 మంది ఉన్నారు. ముందుగా నేను శేఖర్ రెడ్డి గారిని, వేదిక పైన ఉన్న నాయకులందరితో నా ప్రార్థన, నా విజ్ఞప్తి. సమయం ఎక్కువ లేదు. 27 నాడు పోలింగు, 25 నాడు ప్రచారం చివరి రోజు. దయచేసి మీతో ప్రార్థన ఏంటంటే, తమ్ముడు రాకేష్ రెడ్డి అభ్యర్థి కానీ 3 జిల్లాల పరిధిలో ఎన్నిక, 34 నియోజకవర్గాల పరిధిలో ఎన్నిక, 473,000 మంది ఓటర్లు, 34 నియోజకవర్గాలు. కాబట్టి ఒక్కొక్క ఓటర్ని కలవడం, ఒక్కొక్కరికి విజ్ఞప్తి చేయడం అంటే అది మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదు. దయచేసి శేఖర్ అన్నతో, వెంకటేశ్వర రెడ్డి గారితో, ప్రభాకర్ అన్నతో, అమరేందర్ గౌడ్ గారితో, అదేవిధంగా మా సోదరులందరితో కూడా, భువనగిరి నియోజకవర్గ నాయకత్వం మొత్తంతో కూడా నా ప్రార్థన, రాబోయే 5-6 రోజుల పాటు ఈ 13,000 మంది ఓటర్లకి మనం బాధ్యత తీసుకొని మండలాల వారీగా ఓటర్ లిస్టు ముందు పెట్టుకొని గ్రామాల వారీగా వాళ్ళను కలిసి విజ్ఞప్తి చేయాల్సిన బాధ్యత మనది, మనందరిది. దయచేసి మీరు ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను భువనగిరి నాయకత్వానికి ముందుగా హృదయపూర్వకంగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోటీ చేసే అభ్యర్థి ఒకడు కావచ్చు, కానీ మనందరం పోటీలో ఉన్న అభ్యర్థులుగానే భావించి మనం రాబోయే వారం రోజులు దయచేసి కష్టపడదాం. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా అయితే క్యామ మల్లేష్ గారి కోసం మీరందరూ కూడా తిరిగినారో అదేవిధంగా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరి సహకారంతో మంచి ఓట్లు సాధించాలని చెప్పి కూడా ప్రార్థిస్తా ఉన్నాను. అయితే ముందుగా మనందరం అర్థం చేసుకోవాల్సింది, ఏదైనా ఒక రాష్ట్రంలో ఈ రెండు సభలు ఉంటాయి, ఒకటి శాసనసభ, రెండవది శాసన మండలి. అదేవిధంగా పార్లమెంట్ కనుక మీరు చూసినట్టయితే లోవర్ హౌస్, అప్పర్ హౌస్ అంటారు. లోవర్ హౌస్ లోక్సభ అయితే అప్పర్ హౌస్ రాజ్యసభ. అసలు ఎందుకు రెండు సభలు ఎందుకు ఉండాలి? శాసనసభ, శాసన మండలి వేరువేరుగా ఎందుకు ఉండాలి అంటే ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి సిస్టంలో. సిస్టంలో బ్యాలెన్స్ ఉన్నప్పుడే ప్రభుత్వం అనేది పద్ధతిగా నడుస్తుంది, లేకపోతే అప్పుడప్పుడు ప్రభుత్వాలు నియంత్రిత్వ పోకడలు అనుసరించినా, ప్రభుత్వాలు కొంత ఏకపక్షంగా పోయినా వాటికి చెక్ పెట్టాలంటే వాటి యొక్క నియంతృత్వ పోకడలను
ఎదుర్కోవాలంటే అప్పర్ హౌస్ కూడా ఉండాలని ఒక మంచి ఆలోచనతోనే రాజ్యాంగంలోనే మనకు అప్పర్ హౌస్ అనే ఒక నిబంధన తీసుకొని వచ్చినారు. దానిలో భాగంగానే వచ్చింది మన దగ్గర కూడా శాసనమండలి. శాసనసభకు శాసనమండలికి తేడా ఏంటంటే, శాసనసభలో ఉండే 119 నియోజకవర్గాలకేమో డైరెక్ట్గా ప్రజలు ఓట్లు వేస్తారు, గెలిచిన వాళ్ళు శాసనసభకు వస్తారు మీకు తెలుసు. శాసన మండలిలో దానికి భిన్నంగా 4 రకాలుగా అక్కడ శాసనమండలి అభ్యర్థులు ఎంపిక జరుగుతుంది. ఒకటి, గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమందికి శాసన మండలికి అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను జగదీష్ అన్న ఎమ్మెల్యేలు కాబట్టి మాకు కూడా కొంతమంది శాసనమండలిని అభ్యర్థులను ఎంపిక చేసే ఓటర్లను మేమవుతాం. దాని తర్వాత ఇంకొక విభాగం ఏముంటుందంటే, గవర్నర్ గారు కొంతమందిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది సమాజంలో లబ్ధ ప్రతిష్ఠలైన వ్యక్తులు, పెద్దవాళ్ళు, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు, వాళ్ళు శాసన మండలిలో ఉండడం వల్ల, అప్పర్ హౌస్లో ఉండడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది, దేశానికి మేలు జరుగుతుంది అనుకుంటే అట్లాంటి వారిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. మూడో కేటగిరీ టీచర్ ఎమ్మెల్సీ. టీచర్లు తమ తమ సమస్యలు నివేదించడానికి, తమ సమస్యలను ప్రస్తావించడానికి టీచర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 3 టీచర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 3 జిల్లాలకు ఒకటి చొప్పున. వాటికి టీచర్లే ఓటర్లు. నాలుగో కేటగిరీ విద్యావంతుల సమస్యలు. చదువుకున్న విద్యావంతుల సమస్యలను, గ్రాడ్యుయేట్ల సమస్యలను అంటే ఉపాధి కల్పనకు సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ, లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటే సర్వీస్ పరమైన సమస్యలు కానీ, వీటన్నిటినీ లేవనెత్తడానికి ఒక మంచి గొంతు, మంచి వ్యక్తి అక్కడ ఉండాలనడానికి ఈ 4వ కేటగిరీ, ఇవాళ తమ్ముడు రాకేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ కేటగిరీ ఆ కేటగిరీలో ఉంటుంది. మొత్తం కౌన్సిల్లో, సారీ, ఇంకో కేటగిరీ కూడా ఉంది, లోకల్ బాడీ ఎమ్మెల్సీ అంటే ఎంపీటీసీలు, ZPTCలు, కౌన్సిలర్లు తమ తమ బాధలు, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి లోకల్ బాడీ ఎమ్మెల్సీని కూడా ఎంపిక చేసే అవకాశం ఇంకో కేటగిరీ కూడా ఉంది. మొత్తంగా 5 కేటగిరీల్లో శాసనమండలిలో అభ్యర్థులు ఉంటారు. మొత్తం 40 ఎమ్మెల్సీలు ఉన్నారు ఈరోజు మన శాసన మండలిలో. నేను మీ అందరినీ ప్రార్థించేది ఏంటి అంటే, మనం ఎవరికి ఓటేస్తున్నాము అనేది పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలు కూడా తప్పకుండా చూడవలసిన బాధ్యత, తప్పకుండా ఒకసారి ఆలోచించి ఓటేయాల్సిన బాధ్యత విద్యావంతులుగా మనందరి మీద కూడా ఉంటుంది. ముందుగా ఈ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ సోదరులందరికీ ముందుగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 4 పర్యాయాల ఎన్నిక జరిగింది ఈ కాన్స్టిట్యున్సీ ఏర్పడినప్పటి నుంచి. 4 సార్లు ఎలక్షన్ జరిగింది. 4 4 సార్లు గులాబీ కండు అనే ఎగిరే విధంగా తీర్పునిచ్చిన మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొదటి 2 సార్లు ఆనాడు కపిలవాయి దిలీప్ కుమార్ గారిని ఎమ్మెల్సీగా మీరే గెలిపించినారు ఉద్యమ టైంలో. ఆ తర్వాత మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత శాసన మండలికి 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారిని కూడా మీరే గెలిపించినారు. మరి ఈరోజు తమ్ముడు విద్యావంతుడు, బిట్స్ పిలానీలో ఎంఎస్ చేసిన ఒక ఉన్నత విద్యావంతుడు, పిలానీలో విద్యాభ్యాసం చేయడమే కాకుండా తాను ఒక సామాన్య రైతు కుటుంబం, వరంగల్ పక్కనే వర్ధనపేట నియోజకవర్గంలో వంగపహాడ్ అనే ఊరుంటుంది, ఆ ఊరిలో ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన మొదటి తరం నాయకుడు తమ్ముడు రాకేష్ రెడ్డి, మీలో ఒకడు. అందులోంచి వచ్చిన తమ్ముడు చదువుకున్నాడు, సొంతంగా విద్యాభ్యాసం కూడా బిట్స్ పిలానీలో ఏ పైరవి లేకుండా మంచి మార్కులు సంపాదించి బిట్స్ పిలానీలో సీట్ సంపాదించుకున్నాడు. బిట్స్ పిలానీలో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత అక్కడి నుంచి అమెరికాలో దాదాపు 7 ఉద్యోగం చేసింది. అక్కడి నుంచి 7 ఉద్యోగం చేసినా కావాలంటే అక్కడే కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ స్థిరపడే అవకాశం ఉన్నా లేదు, నేను నా దేశానికి పోతా, నా రాష్ట్రానికి పోతా, నా తెలంగాణకు పోతా అని చెప్పి తిరిగి వచ్చి ఇక్కడ మరి ప్రజా జీవితంలో అడుగుపెట్టింది. మొన్నటి శాసనసభ ఎన్నికల దాకా అంటే దాదాపు 10 పాటు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రతిపక్షంగా ఉండి మన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగానే బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఇలా ప్రతిపక్షంలో ఉన్నా మళ్ళీ ఒకటే మాట అంటున్నాడు, 10 ఆనాడు అప్పటి ప్రభుత్వం మీద కొట్లాడినా ఈరోజు ఇప్పటి ప్రభుత్వం మీద మళ్ళీ కొట్లాడుతున్నందుకు నాకు అవకాశం ఇవ్వండి, నాకు ఒక సందర్భంలో కేసీఆర్ గారు ఆశీర్వాదం ఇచ్చినారు కాబట్టి తప్పకుండా ప్రజల తరఫున వారి గొంతుకై నేను మాట్లాడతా అంటూ మీ ముందుకు వస్తూ ఉన్నాడు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, వాళ్ళ రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు. దేశంలో 10 కిందట
మోడీ గారు వచ్చినారు. ఇక మోడీ గారు చెప్పిన మాటలు, మోడీ గారు ఇచ్చిన హామీలు అవన్నీ మీకు తెలుసు. ఎన్నెన్ని ముఖ్యంగా విద్యావంతులకు సంబంధించి ఎన్ని మాటలు చెప్పినో మీకు యాదుకున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు దేశానికి వచ్చి ఉండాలి. మేక్ ఇన్ ఇండియా అన్నారు, డిజిటల్ ఇండియా అన్నారు, స్టార్టప్ ఇండియా అన్నారు, స్టాండప్ ఇండియా అన్నారు. స్టాండప్ ఇండియానే కాదు, విదేశాల నుంచి అమెరికా వాళ్ళే వచ్చి భారతదేశం ముందు మన పౌరసత్వం కోసం, మన దేశం వీసా కోసం లైన్లు కట్టే పరిస్థితి తీసుకొస్తా నన్ను ప్రధానమంత్రి చేయమన్నారు. ఇంకా చాలా చెప్పారు, రైతుల ఆదాయం డబల్ చేస్తా 2022 సంవత్సరం కల్లా అన్నారు. బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నారు. అట్లా చాలా ఉన్నాయి చెప్పిన మాటలు. కానీ 10 ఏళ్లలో జరిగిందేది నిజంగా అని ఆలోచిస్తే జరిగింది పెద్దగా ఏం లేదు. ముఖ్యంగా ఈ దేశంలోని సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. రైతు బిడ్డలు మీరందరూ కూడా, తమ్ముడు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు నాకు తెలిసి బహుశా ఈ హాల్లో కూర్చున్న వాళ్ళలో 95-99% రైతు బిడ్డలే అయి ఉంటారు, లేదా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అయి ఉంటారు. మీరు దయచేసి ఒక మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైతుల ఆదాయం డబల్ చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారు, నిజంగా ఈ దేశంలో ఎక్కడన్నా ఒక్క రైతు ఆదాయం అయినా డబల్ అయిందా? దయచేసి మీరు గుండెమిచ్చి చేసుకుని ఆలోచించి చెప్పండి అని కోరుతా ఉన్నాను. మాట్లాడితే ఎందుకు ఓటేయాలయ్యా నీకు మోడీ గారు మీ క్యాండిడేట్లకు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, నువ్వు ప్రశ్నిస్తే మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏమైంది, ఎందుకు తెలంగాణకు విద్యాసంస్థలు ఇయ్యరు అని అడిగితే సమాధానం రాదు. కానీ ఒకటే ఒకటి వాళ్ళు చెప్పేది, మేము గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి. ఇది తప్ప ఇంకో సమాధానం లేదు, ఇంకొక సమాధానం రాదు. మరి గుడి మనం కూడా కట్టినాం, ఎక్కడో కాదు నీ భువనగిరి పక్కనే బ్రహ్మాండంగా యాదాద్రి ఆలయాన్ని అపురూపక 1000 ఏళ్ల పాటు నిలిచిపోయే విధంగా నిర్మించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. గుడి కట్టడమే ప్రాతిపదికైతే, గుడి కట్టడమే ఓటేయడానికి ప్రాతిపదికైతే యాదాద్రి కట్టింది కేసీఆర్ గారు. కానీ యాదాద్రి మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టింది. మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం, మన కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్, మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్ట్ కట్టడంతో పాటు అందులో కట్టిన ప్రతి రిజర్వాయర్కు కూడా దేవుడి పేరు పెట్టిండు కేసీఆర్ గారు. బ్యారేజీలు కడితే లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతీ బ్యారేజ్. రిజర్వాయర్లు కడితే మల్లన్న పేరు మీద మల్లన్న సాగర్, పోచమ్మ పేరు మీద కొండ పోచమ్మ సాగర్, రంగనాయక స్వామి పేరు మీద రంగనాయక సాగరు, ఇంకో కిందికి పోతే రాజరాజేశ్వర సాగరు, అన్నపూర్ణ, ఇట్లా దేవుళ్ళ పేర్ల మీదనే మానవ మాతృల పేర్లు పెట్టలేదు, అతిశయానికి పోలేదు, దేవుళ్ళ పేర్ల మీదనే రిజర్వాయర్ కట్టింది. ఇటు యాదాద్రి దేవాలయం కట్టిండు, అటు ఆధునిక దేవాలయాలు కట్టిండు. కేసీఆర్ గారు గత 9.5 ఏళ్లలో చేసిన పని ఇవాళ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాని విలువ మన సోదరులకు కూడా అర్థమవుతా ఉంది. వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, మా శేఖరన్న ఎందుకు ఓడిపోయిందో నేను అడిగిన, శేఖరన్న కాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి నిజానికి పెద్ద కారణాలు లేవు. వాస్తవంగా జరిగింది ఏంటి అంటే పని అద్భుతంగా చేసినాం. మీరు ఒక్కసారి నెమరేసుకోండి, 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు ఇదే భువనగిరిలో ఆనాటి కరెంటు పరిస్థితి ఏంది, ఆనాటి సాగునీరు పరిస్థితి ఏంది, ఆనాడు భూముల ధరలు ఎంత, ఆనాటి మరి పరిస్థితి ఏంది, ఈరోజు పరిస్థితి ఏంది, బేరీజు వేసుకుంటే నాకంటే బాగా మీకే తెలుస్తుంది. కేసీఆర్ ఉన్న రోజులు కరెంట్ ఎట్లుండే, కేసీఆర్ ఉన్న రోజులు సాగునీరు ఎట్లా అందింది, కేసీఆర్ వచ్చిన తర్వాత నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్య ఎట్లా మాయమైంది, మొత్తం తెలంగాణ భారతదేశానికి ధాన్య బండగారంగా మారితే, ధాన్యాన్ని అందించే ఒక కర్మాగారంగా మారితే, అందులో ఇవాళ నల్లగొండ బిడ్డలు కాలరెగిరేసి చెప్పొచ్చు మీరు ఏమని, దేశం మొత్తానికి బువ్వ పెడుతున్నది మా తెలంగాణ అయితే మొత్తం తెలంగాణలో అత్యధికంగా వరి పండించిన జిల్లా నల్లగొండ జిల్లా అని చెప్పి వాళ్ళ నల్లగొండ బిడ్డలు గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్. ఉమ్మడి నల్లగొండను 3 జిల్లాలు చేసింది కేసీఆర్ అధికార వికేంద్రీకరణలో భాగంగా. యాదాద్రి భువనగిరి ఒక జిల్లా, సూర్యాపేట మరొక జిల్లా, నల్లగొండ జిల్లా ఎట్లాగుంది? ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి నల్లగొండ జిల్లాకి 3 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదే. ఫ్లోరోసిస్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం గౌరవ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు
ఈరోజు మీరు చూసే ఉంటారు పేపర్లలో వార్త, మొదటి 1600 మెగావాట్ల కమిషన్ అయింది దామరచర్లలోని యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అని. అట్లాంటి అద్భుతమైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఉమ్మడి నల్లగొండ జిల్లా అత్యధికంగా వరి పండించే స్థాయికి మొత్తం భారతదేశంలో ఏదైనా ఒక జిల్లా ఉంది అత్యధికంగా వరి పండించే జిల్లా అంటే ఆ స్థాయికి చేరింది కేసీఆర్ గారి పరిపాలనలోనే. కానీ ఓడిపోయినాం. 12 సీట్లుంటే 11 సీట్లు ఓడిపోయినాం. మీరు అడగచ్చు, మరి అన్న మీరు అన్ని పనులు చేసింటే ఎందుకు ఓడిపోయింది అని. ఎందుకు ఓడిపోయినా కూడా మీతో వివరంగా పంచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. 2 కారణాలు. 1, చేసిన పని మేము సరిగ్గా చెప్పుకోలేదు. ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చినాం కానీ ఆ విషయాన్ని ఇంటింటికి చెప్పుకోలేకపోయినాం. వాళ్ళు ఒక్క గుడిగట్టి అయోధ్యలో ఎక్కడో 1000 కిలోమీటర్ల అవతల వాళ్ళు ఇల్లు చెప్పుకున్నారు కానీ పక్కనే అద్భుతమైన యాదాద్రి గట్టి కూడా మనం ఇంటింటికి తిరిగి మనం చెప్పుకోలేదు, చేసిన పనికి ప్రచారం కల్పించుకోలేదు. భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మీ నల్లగొండ జిల్లాలోనే మీ మిర్యాలగూడలోనే కట్టుకున్నాం కానీ దాన్ని నల్లగొండ బిడ్డలకు కూడా సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాం. ఈ 2వ కారణం, కొన్ని వర్గాలను తెలుసో తెలియకనో దూరం చేసుకున్నాం. ఏ ఉద్యోగులైతే, ప్రభుత్వ ఉద్యోగులైతే మరి మాతో పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని పెన్ డౌన్ చేసి ఆనాడు ఉద్యమంలో మాతో పాటు ప్రభుత్వంతో ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు మేము సంతోషపడ్డాం. 73% జీతాలు పెంచినాం కదా, 73% వాళ్లకు ఫిట్మెంట్ ఇచ్చుకున్నాం కదా, జీతాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చుకుంటున్నాం కదా అని మేము సంబరపడ్డాం. కానీ 1వ తారీఖు మాకు జీతం రాలేదని వాళ్ళు బాధపడ్డారు. అది ప్రత్యర్థులు ప్రచారం చేసినారు, దాంతో 1 సెక్షన్ ఒక ఉద్యోగులు దూరమైంది. నిరుద్యోగులు మా తమ్ములు. ఒకవైపు ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. 2 లక్షలు 9.5 ఏళ్లలో భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా, నేను ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ గారిని సవాల్ చేసిన, బీజేపీ వాళ్ళని అడిగిన, భారతదేశంలో ఒక్క రాష్ట్రం చూపెట్టండి 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క రాష్ట్రం చూపెట్టండి ఇస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటాను కూడా సవాల్ చేసిన, సమాధానం రాలేదు. కానీ మేము చెప్పుకోలేకపోయినాం. 2 లక్షల ఉద్యోగ నియామకాలు జరిగినాయి అనే మాట చెప్పుకోలేకపోయినాం. కానీ ప్రత్యర్థులు బలంగా వాళ్ళకుండే సోషల్ మీడియా ఛానళ్లలో ఏం చెప్పినారు, అసలు ఉద్యోగాలు వేయలేదు, పేపర్ లీక్ అయింది, ఇదైంది అదైంది అని చెప్పి జరిగిన పనిని కూడా మొత్తంగా తప్పుదోవ పట్టించి ఇవాళ స్వల్ప తేడాతో ఓడిపోయినాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, ఆలోచించమని కోరేది కూడా ఒకటి. రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం, ఆయన పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పింది, ఇలా ఏం చేస్తున్నది ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ రైతు బిడ్డలు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి అవుతా ఉన్నా, డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ మీద. మీరెవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఇప్పటిదాకా అర్జెంటుగా బ్యాంకు పోండి, ఎంబడే పోండి, 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను సంతకం పెడతా, నా బాధ్యత రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది, తొందరలోనే జూన్ 9 6 నెలలు కూడా నిండబోతా ఉంది. మరి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా ప్రభుత్వాన్ని, అడగాల్సిన అవసరం లేదా ఒక రైతు బిడ్డగా మళ్ళీ మోసపోదామా, ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే అది వాడి తప్పైతుంది, మోసం చేసినోడు తప్పైతుంది. కానీ 2వసారి కూడా అదే వ్యక్తి చేతిలో మళ్ళా మనం మోసపోతే తప్పు మనదైతుంది. దయచేసి గుర్తుపెట్టుకోమని మా రైతు బిడ్డలైన మా అన్నదమ్ములందరూ నేను మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను. ఎన్ని మాటలు చెప్పిను, ఒక రుణమాఫీ మాత్రమే కాదు, కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నాడు, నేను రైతు భరోసా ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. మరి 15,000 పడ్డాయా లేదా నాకంటే బాగా మీకే తెలుసు. 15,000 కాదు కదా, కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 కూడా దిక్కు లేదు. కేసీఆర్ గారి టైంలోనేమో రైతు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఓట్లేసేటప్పుడు రైతు బంధులేసే ఒక ఆలోచన తీసుకొచ్చింది వాళ్ళు. నాట్లేసేటప్పుడేమో దిక్కులేదు, ఓట్లేసేటప్పుడు మాత్రం రైతు బంద్ చేసే ప్రయత్నం చేసి రైతులను ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయ రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు, కౌలు రైతులకు రైతు భరోసా అన్నాడు,
కేసీఆర్ ఓన్లీ భూస్వాములకు ఇస్తుండు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు కూడా ఇస్తా అన్నాడు. ఒక్కటంటే ఒక్క హామీ నెరవేరిందా? ఆలోచించండి. మా మహిళా సోదరి మనకు చెప్పినారు నెలకు 2500 ఇస్తామన్నారు 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ. మరి 1,67 లక్షల మంది ఉన్నారు 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు తెలంగాణలో 1,67 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ తరఫున రేపు మాట్లాడాలన్నా ప్రశ్నించాలన్నా గలమెత్తాలన్నా దమ్మున్నవాడు ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి తప్ప ప్రశంసించేవాళ్ళు కాదు. ఇవాళ కొత్తగా ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో, అలవి కాని హామీలు ఇచ్చి వచ్చింది. మరి ఇవాళ కావలసింది శాసన మండలిలో, ఇంతకుముందే నేను విజ్ఞప్తి చేసినట్టు శాసనసభ శాసన మండలి రెండు ఎందుకుంటాయంటే, శాసనసభ ఏమైనా ఏకపక్షంగా పోయినా శాసన మండలిలో ప్రశ్నించే గొంతు ఉండాలన్న ఉద్దేశంతోనే శాసన మండలిని పెట్టుకున్నాం. ఇవాళ కావలసింది అధికార స్వరాలు కాదు, ఇవాళ కావలసింది ధిక్కార స్వరాలు, ప్రశ్నించే గలం, గట్టిగా కొట్లాడే గలం, అవసరమైతే గల్లా పెట్టి అడిగే గల్లా పట్టుకుని అడిగే దమ్మున నాయకుడు కావాలి. ఇవాళ ఒక విద్యావంతుడు తమ్ముడు రాకేష్ రెడ్డి రూపంలో మనకు అవకాశం ఉంది. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు చెప్పినారు నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తా అన్నాడు. కానీ ఎంత సిగ్గులేని వ్యవహారం ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది అంటే మీరు చూస్తున్నారు, మందికి పుట్టిన పిల్లలు కూడా మా పిల్లలు అని చెప్పుకునే బాబద్ మీరు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 30,000 ఉద్యోగాలకు, కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన నియామకాలకు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా ఇవి నేనిచ్చిన ఉద్యోగాలని చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా మా తమ్ముళ్ళని మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా, ఉద్యోగ నియామకాలు చేయాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి, పరీక్ష పెట్టాలి, ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ చేయాలి, ఆ తర్వాత ఉద్యోగ నియామకం ఇస్తే అది నువ్వు ఇచ్చిన ఉద్యోగం అవుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు, ఇప్పటికీ ఎన్ని వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినావు? ఇచ్చిండా ఒక్కటన్నా? ఒక్కటి ఇచ్చిండు, అది కూడా గ్రూప్ 1. మనము 560 అంటే ఇంకొక 60 కలిపి ఇచ్చినట్టున్నాడు, అది ఒక్కటే ఇచ్చిండు ఇప్పటివరకు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, క్యాలెండర్ గతి లేదు, గతి లేదు. 6 నెలలు కావస్తున్నది, ఈ నెల 9 వస్తే, జూన్ నెల 9 వస్తే 6 నెలలు నిండుతుంది, ఇప్పటిదాకా అతి గతి లేదు. 2 లక్షల ఉద్యోగాలను ఇస్తా మొదటి సంవత్సరం అన్నాడు, మరి ఇప్పటిదాకా కాలయాపన చేసిండు, ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలుసు ఆయనకు, తెలిసి కూడా కాలయాపన చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ నెట్టుకొస్తా ఉన్నాడు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలను నేనిచ్చినా అని చెప్పి పచ్చి అబద్దాలను విద్యావంతులకు కూడా చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఒక 5,000 ఉద్యోగాలతో డిఎస్సీ ప్రకటన ఇస్తే, ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు 5,000 ఉద్యోగాలంటే ఇది డిఎస్సీ కాదు, ఇది పూర్తిగానే కాదు, 21,000 ఖాళీలు ఉన్నాయి, వెంటనే 21,000 ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ మొన్న వార్త వచ్చింది ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మనమిచ్చిన 5,000 ఉద్యోగాలకు మరొక 5,000 ఉద్యోగాలు కలిపి 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నది అని చెప్పి వార్త వచ్చింది. ఈయననే కదా చెప్పింది, మొట్టమొదటి కేబినెట్ లోనే మెగా డిఎస్సీ అనౌన్స్ చేస్తా మొదటి కేబినెట్ లో అన్నాడు. మరి ఇప్పటికి ఎన్ని కేబినెట్లు అయినాయి? మరి అడిగేటోడు ఉండొద్దా? క్వశ్చన్ చేసేటోడు ఉండొద్దా? ప్రశ్నించేటోడు, రేపు నిలదీసేటోడు, మా గొంతు పెరిగేటట్టు, మాకు శక్తి సమకూరేటట్టు మాకు ఒక మంచి నాయకుడు తోడు మీరు అందజేస్తే తప్పకుండా శాసన మండలిలో కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రశ్నలు సంధించడమే కాదు సమస్యలు పరిష్కారం చేసేటట్టు కూడా కావాలి. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది, మేము విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయకుండా రేపటి రోజున పోటీ పరీక్షలు పెడతామని చెప్పింది. టెట్ పరీక్షకు మనమున్నప్పుడు 400 రూపాయలు ఫీజుండే. ఇదే రేవంత్ రెడ్డి గారి పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది ఫ్రీగా పెడతాం, ఫ్రీగానే అన్ని పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినారు. కానీ ఇలా ఏం చేస్తున్నారు, 400 రూపాయలున్న పరీక్ష ఫీజును ఇలా 2,000 రూపాయలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే మాటలు ఒక లెక్క, చేతలు మరో లెక్క. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్నా, ఒడ్డుకెక్కినాక అధికారంలోకి వచ్చినాక బోడమల్లన్నా అన్నట్టు ఇవాళ మళ్ళొక్కసారి గ్రాడ్యుయేట్ల నోట మట్టి కొట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇవాళ నిలబడ్డ అభ్యర్థులను కూడా దయచేసి మీరు చూడండి. ఒకవైపేమో బిట్స్ పిలానీలో గోల్డ్ మెడల్ సాధించిన అభ్యర్థి మీ ముందు మీ ప్రతినిధిగా నిలబడ్డాడు, తెలంగాణ ఉద్యమ పార్టీకి ప్రతినిధిగా తమ్ముడు రాకేష్ రెడ్డి ఉన్నాడు. మరి మరొక వైపు ఎవరున్నారో కూడా మీరు ఆలోచించండి. బ్లాక్ మెయిల్ రాజకీయాలు, తెల్లారు లేస్తే టీవీలలో పైశాచిక ఆనందం కోసం ముఖ్యమంత్రి అని కానీ ఇంకోటని కానీ చూడకుండా
నోటికొచ్చిన బూతులు తిట్టుడు, బెదిరించుడు, దందాలు చేసుడు, ఇట్లాంటి దిక్కుమాలిన దివాల కొరకు పనిచేసే మరి అభ్యర్థి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందున్నారు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మంచి వ్యక్తులను శాసన మండలికి పంపే సాంప్రదాయం గతం నుంచి కూడా ఉన్నది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి మీరు పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి నాయకుడిని, ఉన్నత విద్యావంతుడిని, ఒక పిహెచ్డీ చేసిన ఆయనని పంపినారు. అంతకంటే ముందు దిలీప్ కుమార్ గారిని పంపినారు, ఆయన కూడా ఉన్నత విద్యావంతుడు. ఇవాళ మరొక ఉన్నత విద్యావంతుడు, సంస్కారం ఉన్నవాడు, మీ తరఫున మాట్లాడే సత్తా ఉన్నవాడు రాకేష్ రెడ్డి రూపంలో మీ ముందుకు వచ్చినారు. దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది ఇవాళ, ఇది ఒక రాకేష్ రెడ్డి గారి ఎన్నిక మాత్రమే కాదు. సరే, పార్లమెంట్ ఎన్నికల్లో, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం మాకు తప్పకుండా లభించిందని అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో కూడా మీరు స్వల్ప తేడాతో ఇక్కడ భువనగిరిని మనం కోల్పోయినా తప్పకుండా రేపటి రోజున శేఖర్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు కానీ, పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు కానీ, రాబోయే వారం రోజుల పాటు దయచేసి మీరే అభ్యర్థి అన్నంతగా దయచేసి మీరు సీరియస్గా తీసుకోవాలి. ఒక్కొక్కరు పది మందికి చెప్పాలి. ఇది భిన్నమైన ఎన్నిక, ఇది ఆడ గుర్తుండదు, సింబల్ ఉండదు, కారు గుర్తుండదు. ఈ ఎన్నికల్లో మూడో నంబర్లో ఏనుగుల రాకేష్ రెడ్డి పేరుంటుంది. రాకేష్ రెడ్డి పేరు పక్కన మనం వెంకటేశ్వర స్వామి నిలువు నామం లెక్క ఒకటే గీత, ఇట్లా పొడుగు గీత గీయాలి, నంబర్ వన్ ఒకటి గీయాలి. ప్రథమ ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయండి, ఒకటే సింగిల్ అండ్ ఓన్లీ ప్రయారిటీ, ఓన్లీ ప్రిఫరెన్స్ ఓటు ఒకటే వేయండి. కేసీఆర్ గారికి, మన పార్టీకి బలం ఇవ్వండి. తప్పకుండా శాసన మండలిలో విద్యావంతుల గొంతు వినబడే విధంగా మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి 27 నాడు మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి బలంగా నమ్ముతూ, జై తెలంగాణ.